అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువత పరిస్థితి, వైవంచనకు గురయ్యా ఉన్న వారి ఆవేదన ప్రతి ఒక్కరిని కలిచివేస్తా ఉంది. వైసీపీ ప్రభుత్వం 151 మంది సభ్యులతోటి ఈరోజు చట్టసభలో కూర్చోడానికి ముఖ్య కారణం 30 లక్షల మంది నిరుద్యోగ యువత. దానికి కారణం వైసీపీని కనుక మీరు అధికారంలో తీసుకొస్తే వచ్చిన సంవత్సరంలోనే 1 కాదు 2 కాదు 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన మాట వారి మీద విశ్వాసం ఉంచేలా చేసి సంపూర్ణ మద్దతు తెలిపి వారికి 151 మంది ఎమ్మెల్యేని ఇచ్చారు. దీనికి ప్రధానమైన కారణం ఆంధ్రప్రదేశ్లోని 30 లక్షల మంది నిరుద్యోగ యువత. మరి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం భర్తీ చేస్తామంటుంది కేవలం 10,000 పైచిలికి ఉద్యోగాలు మాత్రం. 30 లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులు నిరాశ నిస్పృహలకు లోనై, ఆగ్రహవేశాలకు లోనై రోడ్ల మీద పడే పరిస్థితుల్లో నన్ను కలిశారు. వారి బాధలను వివరించారు. ఆ రోజు నాకు వాళ్ళు చెప్పిన ఒకటే మాట, ఇచ్చిన హామీ ఇక్కడ 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది హామీ, కానీ భర్తీ చేస్తూ ఉంటుంది కేవలం 10,000 ఉద్యోగాలు. మేము వంచనకు గురయ్యాం, మేము దెబ్బతిన్నాం, మాకు ఈ రోజున రోడ్ల మీద పడ్డది వేరే దారి లేదు అనే వారి బాధ నిజంగా కలిసివేసింది, ప్రతి ఒక్కరిని కలిసివేసింది. ఉదాహరణకి ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోనే 74,000 సిబ్బంది అవసరాన్ని గుర్తించారు. బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని ఏటా 6,000 పైచిలకు ఉద్యోగాలని భర్తీ చేస్తామని చెప్పారు, కానీ ఈ రోజున జాబ్ క్యాలెండర్లో చూపించింది కేవలం 640 పోస్టులు. లక్షలాది మంది యువతీ యువకులు ఫిట్నెస్ పరీక్షలు సిద్ధమవటం కానీ ప్రవేశ పరీక్షలు సిద్ధమవటం కానీ జరిగి ఎంతో డబ్బులు కూడా ఖర్చు పెట్టారు, ఎంతో ఆశలతో ఉద్యోగాలు వస్తాయని. అలాంటి పోలీసు ఉద్యోగాల్లో వాళ్ళు చూపిస్తుంది ఈ రోజున 640 పోస్టులు. అలాగే టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని లక్షలాది మంది యువతీ యువకులు 25,000 ఉద్యోగాల కోసం సంసిద్ధం అవుతూ ఉంటే ఈ రోజున దాన్ని ఊసే లేదు, దాన్ని నాటే లేదు. మరి వారి పరిస్థితి ఏంటి? గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు 2,000 పోస్టులు ఉంటే ఈ రోజున ప్రభుత్వం భర్తీ చేస్తానంటుంది కేవలం 34 ఉద్యోగాలు మటుకు. ప్రవేశ పరీక్షలు సిద్ధమయ్యాం, ఇన్ని ఖర్చు పెట్టాం, ట్రైనింగ్కి వెళ్ళాం, ఢిల్లీకి వెళ్ళాం, హైదరాబాద్కి వచ్చి ట్రైనింగ్లు తీసుకుందాం, లేదంటే అవన్గఢ్ సెంటర్లకు వెళ్ళి మేము ట్రైనింగ్లు తీసుకున్నాం, ఇన్ని చెప్పి ఈ రోజున మాకు కేవలం 34 కోసం మా పరిస్థితి ఏంటి అన్న నిరుద్యోగ యువత ఆవేదన నిజంగా ప్రతి ఒక్కరిని కలిచేస్తుంది. ఇంత బాధ ఉన్న వాళ్ళు రేపు పొద్దున రోడ్ల మీదకి వచ్చి వాళ్ళందరూ నన్ను మంగళగిరి ఆఫీస్కి వెళ్ళి వచ్చి నన్ను కలిసినప్పుడు వారి బాధని వారి దుస్థితిని వివరించినప్పుడు ఖచ్చితంగా నాకు చాలా బాధ కలిగింది. పట్టుబట్టలు బంగారంతో మనం జీవితం ఇస్తామని చెప్పలేం, కానీ కనీసం ఒక భద్రతతో కూడిన 25 ఏళ్ళ బంగారు భవిష్యత్తు ఇవ్వాలి ఏ ప్రభుత్వం అయినా సార్. ఈరోజు నిరుద్యోగ యువత ఒకటే ఒక మాట మాట్లాడుతున్నాను, వైసీపీలోని రాజకీయ నిరుద్యోగుల కోసం లేని పదవులు ఉన్న పదవులు సృష్టించి మీరు ఉపాధి కల్పించినప్పుడు మీరిచ్చిన మాట ప్రకారం 2.5 లక్షల ఉద్యోగాలను మీరు ఎందుకు భర్తీ చేయరు? వారి పట్ల చూపించినంత ఉత్సాహం కానీ చొరవ కానీ మా మీద ఎందుకు లేదు? మా లక్షలాది మంది నిరుద్యోగులు మీకు అండగా నిలబడ్డమే మీ పార్టీ అధికారంలో రావడానికి. ఈరోజు మీరు మాకు ఎందుకు ఇచ్చిన హామీని మీరు ఎందుకు నిలబెట్టుకోవట్లేదు అన్నదే వారి ఆవేదన. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఒకటే ఒక మాట చెప్పాను, ఆ రోజున మీకు సంపూర్ణంగా నిలబడుతుంది మా పార్టీ, మా నాయకులతో చర్చించాం, పొలిటికల్ అఫేర్స్ కమిటీలో చర్చించాం, 30 లక్షల మంది నిరుద్యోగ యువతకు సంపూర్ణ మద్దతు తెలపాలి. దాంట్లో భాగంగానే రేపు మంగళవారం జన సైనికులందరికీ, జనసేన నాయకులందరికీ జిల్లాల్లోని ప్రతి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కేంద్రాలకు వెళ్ళి నిరుద్యోగ యువతకు అండగా పరిస్థితిని వివరించి వినతి పత్రాలు ఇవ్వాల్సిందని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. 30 లక్షల మంది నిరుద్యోగ యువతకు అండగా నిలబడతామని తెలియజేసుకోండి. జై హింద్. ప్రజాపక్షం.